కొన్ని సందర్భాల్లో 31 ఈవినింగ్ కూడా వాడిన సందర్భం కూడా ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దురదృష్టవశాత్తు ఏరి కూర తెచ్చుకున్న ప్రభుత్వం, ఏరి కూర తెచ్చుకున్న తెలంగాణ. మీరే దానికి కారకం. ఏరి కూర తెచ్చుకొని ఎక్కడ పోలీస్ స్టేషన్ మీద ధర్నాలు మీరే చేస్తారు అప్పుడు. ఏరి కూర తెచ్చుకుని మొగుడు ఉంటే ఎగిరెగిరితంతే ఎవరు చెప్పుకోలేదు నా పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కూడా దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంటే కోర్టు కూడా తప్పుడు నిర్వహిస్తుంది. ఏమంటే 239 కోట్ల రూపాయలు శాలరీస్ ఇవ్వాలని చెప్తారు. నెట్ పేమెంట్ ఓన్లీ 105 కోట్లు. ఓహో, అది కూడా అది చెప్పడంలే. ఓన్లీ 105 కోట్లు. అది ఆల్రెడీ 72 కోట్లు ఉన్నాయని ఒప్పుకుంటుంది. అంటే మనకు 5 తారీఖు నాడు కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన 4 తారీఖు నాడే గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన సబ్సిడీ అమౌంట్ సంబంధించి 100 కోట్ల రూపాయలు పడ్డాయి. 100 కోట్ల రూపాయలు పడ్డాయి. 100 కోట్లు అక్కడ అంటే 172 కోట్లు ఆల్రెడీ ఖజానాలు ఉన్నాయి. 100 కోట్లు పడ్డాయి. మరి ఎక్కడ చేసినా వాళ్ళు ఇక్కడ ఏ అకౌంట్ డైవర్ట్ చేసినా మళ్ళీ ఒకసారి యాజమాన్యం బాధ్యత వహించి చెప్పాల్సి వస్తుంది. అది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, డబ్బులు ఉన్నాయా లేదా. ఇది ప్రైవేట్ సంస్థ కాదు. అవును. ఇలా 5000 దాదాపు 5000 కోట్ల టర్న్ ఓవర్. ఇది పెద్ద ఇండస్ట్రీ. ఇది మ్యాన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. మెయిన్ మ్యాన్ పవర్ మెయిన్. ఇది మిషనరీ ఓరియంటెడ్ కాదు, మ్యాన్ ఓరియంటెడ్. దాదాపు 50,000 కార్మికులు, అధికారులు కావచ్చు, సూపర్ అందరూ కలిపి లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది, దాదాపు 97 లక్షల మంది ప్రజలు దాదాపు 1/4 రవాణాను దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. స్కూల్ పిల్లలు కావచ్చు, అంత 1/4 అంటే పిల్లలు కాలేజ్ ఆఫీస్కి పోయేవారు. అంతే అంటే ఇంత పెద్ద రవాణా ఉన్న రాష్ట్రం అది. డబ్బులు విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ప్రతి నెల నష్టాలనే అవుతుంది. వాస్తవం ఎందుకు అవుతుంది నష్టాల? ఇదొకటి హైకోర్టు, ఇది ఒకటి చెప్పి దాని తర్వాత మళ్ళీ మీరు నష్టాలకు రండి. ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు చెప్పడం ఆ విధంగా తప్పే కదా. అది 100 కోట్లు అంటే 172 కోట్లు మీరు చెప్పినట్టు ఉన్నాయి అక్కడ. 105 కోట్ల రూపాయలు మాకు శాలరీస్ నెట్ పేమెంట్. ఈ 239 కోట్లు అనేది అవాస్తవం. అవాస్తవం నేను ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. అది ఖండిస్తున్నారు కదా. ఇప్పుడు హైకోర్టుకి ఇక్కడ నుంచి మనం పంపిస్తాం కాబట్టి హైకోర్టు కూడా స్పష్టంగా దానిపై విచారణ చేపట్టాలి. కోర్టులను కూడా మిస్గైడ్ చేస్తున్నారు. కోర్టులను కూడా మిస్గైడ్ చేసి లేని సమస్యలను సృష్టించుకుంటూ ఈ సమ్మె ఇల్లీగల్ అని ఒకటి వాళ్ళే పిల్లేసి విచిత్రంగా ఉంది. ఒక్కొక్క కేసు మీద 4-5 పిటిషన్లు వాళ్ళే ఇప్పిస్తారు. ప్రభుత్వం ఇప్పిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నారా మీరు? 100కి 100% ప్రభుత్వానికి సంబంధించిన వకీలు, ఆర్టీసీ అడ్వకేట్ జనరల్ మాత్రం సైలెంట్ ఉంటాడు. వేరే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఆర్టీసీ అడ్వకేట్ జనరల్ ఏమంటాడు? బరాబర్ బస్సులు నడుస్తున్నాయి అంటాడు. నేను అడుగుతున్న బరాబర్ బస్సులు నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు 159 కోట్లు లాస్ అన్నాడు. మొన్న బస్సులన్నీ కరెక్ట్ నడుతుంది, లాస్ ఎందుకు వస్తుంది? విద్యాసంస్థలకు సెలవు ఎందుకు ప్రకటించారు? విద్యాసంస్థలకు సెలవు ఎందుకు ప్రకటించాము? అది సరే, అది మీ ఇంటర్నల్ మ్యాటర్, మాకు సంబంధం లేని విషయం. మరి రోజు అన్ని బస్సులు నడుస్తాం, రోజు రమారామి 13 కోట్ల రూపాయలు రావాలి. ఓకే, రోజు 13 కోట్లు. మరి ఈ 18 రోజులకు దాదాపు 200 కోట్ల పైచలకు అమౌంట్ రావాలి. రైట్. 18 రోజులకు మరి 7 కోట్లే బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చూపుతున్నాం? మిగతా ఎక్కడ పోయింది? ఇప్పుడు డీజిల్ వాడకం తక్కువైంది. రైట్. బస్సులు వెళ్ళడం ఎవరైనా చెప్పినా బస్సులు వెళ్ళడం చాలా తక్కువ ఉన్నాయి. రైట్. మరి డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినా యాజమాన్యం చెప్పాల్సి వస్తుంది. ఒక ఏవీ చూద్దాం మనం, హరీష్ రావు గారిది. ఫస్ట్ ఏది కేసీఆర్ గారిది అండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా శాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. మేము మొన్ననే చెప్పినా ప్రతి విషయం ప్రతి ఊర్లో చెప్పలేము. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీకు వేతనాలు ఇప్పిస్తాం. కొన్ని ట్యాక్స్ రద్దు చేయడం ద్వారా సంస్థను కాపాడదాం. ఆ విధంగా తీసుకొని పోదామని మనవి చేస్తూ, సో మెనీ స్టేట్స్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, యూ నో. మధ్యప్రదేశ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, ఛత్తీస్గఢ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, కేరళ ఓన్లీ 300 బస్సులున్నాయి, పోతా ఉంది రోజుకింత. అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి? ఎవరైనా కూడా 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500 కోట్లు ఓడిస్తాడు బాబు. ఎక్కడ ఇవ్వాలి? నువ్వు ఆల్రెడీ 2800 కోట్లు అప్పున్నావు, 700 కోట్లు లాస్ ఉన్నావు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా, సమ్మెకి పోతుంది మన అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకి పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందని ఇద్దరు కలిసి మునుగుతారు కదా. మునిగినాడు సార్. ఇప్పుడు బయట చూశారు ముఖ్యమంత్రి గారు, అప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేస్తానన్నారు, ట్యాక్సులు మాఫీ చేస్తానన్నారు, అన్ని నడుపుతాను. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీరు టీఆర్ఎస్కు అనుబంధంగా ఉండే వ్యక్తి. టీఆర్ఎస్ ఎందుకంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో మీరు మెయిన్ ప్రధానమైనటువంటి కండిషను మీరు ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా చాలా స్పష్టంగా చేశారు, ఇదే మిడ్ డే పాలిటిక్స్ సాక్షిగా. మీరు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానము, దాని తర్వాత విలీనము, మిగతా ఇతరాత్ర అవన్నీ అడిగారట. సో వారు ఖచ్చితంగా వారు చెప్పడం జరిగింది.
మరి ఇన్ని సంవత్సరాలైనా మీరు ఎందుకు ఇది సాధించలేకపోయినారు? మీరు ఇంత దగ్గర వ్యవస్థకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పినారో చూసినారు, ఆ రోజు దాని మీద మీరు ఫస్ట్ మాట్లాడండి, తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి వద్దు. ఒక విషయం అండి, ఇక్కడ ఆ రోజు తెలంగాణ సమ్మెలో మేము జాయింట్ యాక్షన్ కమిటీలో నేను ఒక క్రియాశీలక మెంబర్ను, కోర్నర్ చైర్మన్, నేను కోకర్నర్ నుండి క్రియాశీల అంటే మేము అన్కండిషనల్గా సమ్మెలో చేయలేము. ఆ రోజు ఎలాంటి షరతులు పెట్టలేము, ఆర్టీసీ సంబంధించి కావచ్చు, యూనియన్ కావచ్చు, మేము ఎటువంటి షరతులు లేకుండా ఒక తెలంగాణ యొక్క తెలంగాణ కావాలనే ఉద్దేశంతో మేము అన్కండిషనల్గా జరిగినాం. దాంట్లో మిగతావి జోడించి ఆ రోజు మేము నేషనల్ మజ్దూర్కి సంబంధించిన నాయకుడు ఉంటే నేను అప్పుడు అక్కడ ఒక ఫోరం కన్వీనర్, ఒక ఫోరం వేసిన ఒక కన్వీనర్ నేనే బాధ్యతలు చేపట్టిన ఆ రోజు పెద్ద సంఘం అప్పుడు కూడా మాది. అంటే కాలక్రమేణా జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భంలో అప్పుడు ఉద్యమ నాయకుడు అశ్వత్మ అసలు మన వాళ్ళు ఇంత పోరాడుతున్నారు ఏంటి, అసలు మన వాళ్ళ డిమాండ్ లేదు, ఏం కావాలి మన కానీ ఇట్లా రెండు మూడు సార్లు అడగడం జరిగింది చాలా సభలో. లేదు సార్, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు కావాలనే కోరిక ఉంది, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మేము సార్ అంటే అది ఎంత పని, మనం వచ్చే ఒక పెన్స్టక్తో ఒట్టిపారేస్తాం అన్నాడు. అంటే కార్మికులకు ఆశలు రేకెత్తిచ్చిందే ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ప్రభుత్వంతో సంబంధించిన జీతాలను మంత్రి సభలో చెప్పిండు. తర్వాత కరీంనగర్ సభలో మా టీఎంయూకి సంబంధించిన సభ, టీఎంయూ సభలో చాలా స్పష్టంగా చెప్పిండు, రేపు మనం ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం మనం. మేము ఇప్పుడు కోరుతున్న డిమాండ్ కూడా అదే, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమంటున్నాం, దానికి ఏం పేరు పెట్టుకుంటావో పెట్టుకోండి. ఆంధ్రలో పక్క రాష్ట్రంలో అమలైనప్పటికీ ఎందుకు ఇబ్బంది ఉంది? ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం, ధనిక రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కోర్టు స్వయంగా మీరే చెప్పుకుంటారు, అంటే ఎంత సిగ్గుచేట. అది ఒక ప్రభుత్వము 200 కోట్ల రూపాయలు సమకూర్చలేని ప్రభుత్వం, వాళ్ళ లెక్క ప్రకారం చెప్తా 105 కోట్ల శాలరీస్, 105 కోట్లకు సమకూర్చలేని ప్రభుత్వము రేపు రాష్ట్ర ప్రజలకు ఏం జవాబుదారు ఉంటుంది? 2.5-3 లక్షల కోట్లు అప్పైనాక రేపు అదే చెప్తాను, అన్ని స్కీములు కానీ నాతో డబ్బులు ఇవ్వని హైకోర్టుకు చెప్పిస్తారు అంతే. అంటే ఈ విధంగా ప్రజలకు మేనిఫెస్టో అనే పేరు పెట్టిన అంశాలను కూడా పరిష్కరించిన పాపన పోలే. ఈ ఆర్టీసీకి వచ్చాక ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని ట్యాక్సీలు మాఫీ చేసి మన లాభాలు ఇద్దాం. ఒక్క ట్యాక్సీ మాఫీ చేసిండ 1 రూపాయి ఇంకా పెంచిండు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ట్యాక్స్ పెరిగింది. ఏది పెరిగింది? డీజిల్ పైన వ్యాట్ పెరిగింది. ఓకే, 27.25. అంతకుముందు ఎంత ఉండేది? 25 ఉండే. ట్యాక్సులు తగ్గించే ఆయన వాగ్దానం పోయి పెంచిండు. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాడు, అది జిఎస్టీ సరే, అది సెంట్రల్ దా స్టేట్ దా, బస్సులు కొంటే జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, స్పేర్ పార్ట్స్ కొంటే జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి ఒక 150-200 కోట్ల రూపాయలు మళ్ళీ వస్తాం. అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాడు, అది చేయలేదు. రెండోది ట్యాక్సులు మాఫీ చేసి దాన్ని బాగు చేస్తాడు, అవి చేయలేదు. అంటే మీరు ఈ 6 సంవత్సరాలు ఎందుకు, మీరు దగ్గర ఉన్నారు కదా ముఖ్యమంత్రికి, చేయలేకపోయినా? ఒక పెన్ స్ట్రోక్తో అయిపోయేది. చాలా సందర్భంలో మేము చెప్పినాం, దీని గురించి 2 సమ్మెలు కూడా చేసినాం. 2015లో ఒక సమ్మె జరిగింది జీత భత్యాలకు సంబంధించి, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 43% డిక్లేర్ చేసినాక మాకు చేయలే. ముందు నుంచి కూడా మా పైన ఆయన ఒక వేరే ఒక ఎందుకో చెడాభిప్రాయం ఉంది ఆర్టీసీ మీదనే. ఒకసారి ఒక సందర్భంలో గెలిచిన నెలకి సింకింగ్ బోట్ అన్నాడు. ఆ సింకింగ్ బోట్ వరకు తీసుకెళ్ళింది కూడా ముఖ్యమంత్రి గారి ఆయన ఉద్యమం. ఆర్టీసీ ఎప్పుడు ఫైనాన్షియల్ లాసెస్ లేకుండా ఇప్పుడు ఓకే, ఈ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయినాకనే ఫైనాన్షియల్ లాసెస్కి వచ్చి పడిపోయింది. ఓకే, అప్పుడు ఎప్పుడంటే ఇప్పుడు బస్సులు బంద్ చేసినాం, ప్రజలకు కూడా ఈ బస్సులు నడుస్తాయి లేదన్న పరిస్థితి క్రియేట్ అయింది అన్నాడు. ఆల్టర్నేట్ వాళ్ళు చూసుకోవడం చూసుకుని అక్కడ నుంచి ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అవుకుంటుంది. తెలంగాణ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం. దాని తర్వాత ఆంధ్ర ఎడ్యుకేషన్ నడిచింది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ మాత్రం ఇప్పుడు డెఫిసిట్ లేకుంటుండే, ఒక డిప్రిసియేషన్ కాస్ట్ తీసేసేది, నిల్వ పెట్టేది అమౌంట్ ఆర్టీసీలో. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ డబ్బులు వాడుతుంటారు, కోఆపరేటివ్ సొసైటీ మళ్ళీ వస్తా మీరు ఒక బయట మళ్ళీ హరీష్ రావు గారు బయట కూడా ఒకసారి ప్లే చేయండి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో పిఎంయు ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాన్ని మనం సాధించుకుంటామని చెప్పారు. జరిగింది ఆర్టీసీ కార్మికులను మరి ప్రభుత్వ ఉద్యోగులతో కార్మికులకు తక్కువగా ఉన్న వేతనాలను సరిచేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది, రేపటి తెలంగాణ రాష్ట్రంలో పిఎంయు ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాన్ని మనం చూసినారు కదా. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి, ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు అన్నీ పెంచుతానన్నాడు. ఇంకా ఇతరాతరవి చాలా చెప్పాడు, టీఎంయు యూనియన్ గెలిస్తే మీకు అన్నీ. సో మీకు గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా మీకు ప్రామిస్ చేశాడు సభాముఖంగా కూడా.
మరి ఆయన కూడా ఎందుకు వెనకాల పోయినట్టు? ఇప్పుడు గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆయన ఎందుకు పోయినట్టు? అంటే కాదు, వాళ్ళ అంతర్గత రాజకీయాలు గౌరవ అధ్యక్షుడికి రాజీనామా చేయడం జరిగింది ఫిబ్రవరిలో. ఆ రోజు మేము కేంద్ర కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. కేంద్ర కమిటీ మీటింగ్లో కూడా రాజీనామాను ఎవరు ఆమోదించలేదు. అన్ని జిల్లా బాధ్యులు కావచ్చు, డిపో బాధ్యులు కావచ్చు, జోనల్ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ రాజీనామాను తిరస్కరించడం జరిగింది. మేము రీప్లేస్ కూడా ఎవరిని చేయలేదు ఇప్పటి వరకు కూడా. అట్లనే వారు మా యూనియన్ యాక్టివిటీస్లో లేడు ఫిబ్రవరి నుంచి సుతాగా తప్పుకున్న సందర్భం. మేము కూడా అతనికి ఇలాంటి సమస్యలు కూడా చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన వాగ్దానం చేసిండు కదా, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి కదా. ఇప్పుడు ఆర్థిక మంత్రి మొన్న మున్ మంత్రి ఇప్పుడైనా ఇప్పుడు ఆయన ఇప్పుడు అన్ని సమీక్షలు చేస్తా ఉన్నాడు. ఖాళీ సూట్ కేసుకో ఆర్థిక మంత్రి అంతే. ఖాళీ సూట్ కేసుకో ఖజాన ఉన్న చుట్టూ ఆర్థిక రాష్ట్రాన్ని కాదు, ఖాళీ సూట్ కేసుకో నిర్వచనం చెప్పిన అది లోకానికి తెలుసు. ఆయన నేను చెప్పినది లోకానికి తెలుసు. అది ఖాళీ సూట్ కేసుకు ఆర్థిక మంత్రి అంతే తప్ప వేరే ఏం లేదు. హరీష్ గారు చేసిండు, చాలా ప్రయత్నాలు చేసిండు ఆర్టీసీని. ఎన్నో సందర్భంలో తెలంగాణ రాకముందు కూడా చాలా కార్మికుల ప్రతి సమస్యలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. అంటే మీకు హరీష్ రావు అంటే సింపతి ఎక్కువ. ఆ రోజు 44% జీతాలు రావడం కూడా హరీష్ గారు కారణం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు ఇంతమంది చనిపోయారు కదా. 16% అయ్యారు ఇప్పించడం కూడా 7 మంత్రుల కమిటీలో ప్రధాన రోల్ తీసుకున్నాడు ఆయన, చేయడం జరిగింది. కానీ మరి ఆర్థిక మంత్రి ఇప్పుడు ఆయన చేతుల్లో క్యూ ఉంది. సరే, మీరు ఖాళీ సూట్ కేసు అనండి, ఏ సూట్ కేసు అనండి, ఆయన సంతకం పెడితే ఈ రోజు కాకినా రేపు వస్తాయి కదా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేయాలండి. ఏం చేసినా ముఖ్యమంత్రి గారు చేయాలి. చో రోజు చూపాలి. ఇలా ఏ శాఖ మంత్రి అని కానీ సుతాగా ప్రకటించే పరిస్థితిలో లేదు కదా ఇలా రాష్ట్రం. ఏది లేదు, ఇదేనే కాదు, ఆర్థిక మంత్రినే కాదు. ఒక పాలసీ ఉంటుంది, ఏదైనా పాలసీ తీసుకుంటే ఆ మంత్రిత్వ శాఖ పాలసీ ఉంటుంది. సపోజ్ ఆ మంత్రి ప్రకటించే పరిస్థితులు లేవు మన రాష్ట్రంలో. ఈవెన్ హరీష్ రావు కూడా ఎవరైనా ఎనీ మినిస్టర్ అధికారం మొత్తం కేంద్రీకృతమైంది. వికేంద్రీకరణ జరగాల్సిన అధికారం కేంద్రీకృతమైంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మనిషి ఒక మంత్రిని సుతాగా నేను డిసిషన్ తీసుకున్నా ఇది ఫాలో చేస్తున్న పరిస్థితుల్లో లేదు. అది ఏమన్నా ఉండనది. సో ఇప్పుడు హరీష్ రావు కూడా ఏం చేయలేడు, ఓన్లీ ముఖ్యమంత్రి గారే చేయాలి. కానీ వాగ్దానం చేసిండు, కానీ ఇంతవరకు అది ఆచరణ లేదు. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని, వారికి సరైన వేతనాలు ఇస్తామని. ఏం చేసినా ముఖ్యమంత్రి గారు చేయాల్సిందేది. ఎందుకంటే ఈ రాష్ట్ర బడ్జెట్కు తెలుసు, ఆర్థిక పరిస్థితి వారికి తెలుసు, ఆర్టీసీ నుంచి ఏ పరిస్థితుల్లో తెలుసు. రెండో అంశానికి వద్దాం. ముఖ్యమంత్రి గారు రెండోది ఏం చెప్పారంటే మొత్తం లాస్లకు భర్తీ చేసిండు, 500 కోట్లు ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాం, వాడు సమయం చేసిపోతే పోని మాకేం అనే మాట చెప్పాడు. అది 2000 మీదే తప్పు, మీరు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఓ మాట చెప్పాడు 2018 జూన్లో అన్నాడు. అది ఇప్పుడు అన్నది అప్పటిదే, అప్పుడు ఆ రోజు సమ్మె చేసినప్పుడు చెప్పిందే. ఇప్పుడైతే సరాసరి మిమ్మల్ని డిస్మిసలే అన్నాడు కదా, డిస్మిసల్ అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు కూడా లాసెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు కోర్టు కూడా ఖచ్చితంగా అదే చెప్తా ఉన్నారు కదా. లాసెస్ ఎవరు బాధ్యులు? అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? 28 రూపాయలు డీజిల్ పెరిగినాక గతంలో కన్నా చూసుకుంటే 2015కి ఇప్పటికి 28 రూపాయలు డీజిల్ పెరిగింది. అంతర్గత సామర్థ్యం పెంచుకున్నాము. 7000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయినా కూడా రోజు వారి కిలోమీటర్లు ఎక్కువ తిప్పుతున్నాము. రోజు కిలోమీటర్స్ కమ్యూటర్స్ కూడా పెరిగినాయి మాకు. 97 లక్షల కమ్యూటర్స్ అయ్యారు. 91 లక్షల ప్రయాణికులు రవాణాను ఇప్పుడు బస్సు రవాణాను వాడుకుంటున్నారు. పెరిగింది ప్రయాణికులు. ప్లస్ 68% కంప్యూటర్స్ ఇంక్రీస్డ్ కంప్యూటర్ తర్వాత ప్రతి డ్రైవరు కండక్టర్ ఒక బస్సు కిలోమీటర్లు పెరిగింది. 7000 ఎంప్లాయీస్ రిటైర్ అయినా 7000 వారి భర్తీ జరగలేదు. అంటే ఉత్పాదక పెరిగింది. ఉత్పాదక ఎట్లా అంటే 68% ఓవర్ ఉండే గతంలో ఉమ్మడి రాష్ట్రపతి ఉన్నప్పుడు, ఇలా 74% ఓవర్కి వచ్చింది. ఓకే, ఇలా టైర్ మైలేజ్ ఇక్కడ ప్రపంచంలో 250,000 కిలోమీటర్లు ఒక ఆర్టీసీ టైర్, తెలంగాణ ఆర్టీసీ టైర్ కిలోమీటర్స్ అత్యధిక కేఎంపిఎల్. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అత్యధిక పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్నాం మనమే టీఎస్ఆర్టీసీ. మరి దానికి నష్టాల కార్మికుల బాధ్యత ఎట్లా వస్తుంది? డీజిల్ రేట్ సపోజ్ తమిళనాడు ఉంది, 2011లో డీజిల్ రేట్ ఏదైతుందో ఇప్పటికీ అదే రేటు మీద పేమెంట్ డీజిల్ సప్లై చేస్తుంది ఆర్టీసీకి. ఓకే, దాదాపు 20,000 కోట్ల రూపాయలు 8 ఏళ్ళ రైట్ అక్కడ ప్రభుత్వ ఆర్థిక సాయం. కేరళ బస్సులే ఉన్నాడు కదా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు 5,500-6,000 బస్సులు అక్కడ తిరుగుతున్నాయి. అక్కడ 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. 3,000 రూపీస్ బడ్జెట్లో పెట్టించి 3,000 క్రోర్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 2% ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సరి చేసుకోవాలి దీన్ని. 2% ముఖ్యమంత్రి గారు ఎవరిని సరి చేయరండి ఆయన స్టేట్మెంట్. ఎందుకంటే వాస్తవాలు చెప్తున్నారు కదా. చెయ్యడు. కేరళలో కూడా బస్సులు తిరుగుతున్నాయి. గవర్నమెంట్ ఆర్థికంగా వారిని ఆదుకుంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, సరి చేసే సమస్య ఉండదు. అది ఇప్పుడు వాస్తవాలు పోవాలి కదా, ఇప్పుడు ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు వాస్తవాలకు ప్రజలకు అంతా తెలుసు. ఎందుకంటే మేము పోరాడుతుంది అయోమయంలో ఉన్నారు. రోజు ఒకటి మేము పోరాడుతున్నది ఆర్టీసీ కార్మికులు జీతభత్యాల ఒక చిన్న అంశం. అది
ఆర్థిక పరిణామం లేదంటే చిన్నది. మేము ఎందుకు పోరాడుతున్నాం? ఆర్టీసీని బతికించమంటున్నాం, ప్రజా రవాణాను కాపాడమంటున్నాం, గ్రామ గ్రామానికి బస్సు తిప్పమంటున్నాం. తెలంగాణ వచ్చాక చాలా గ్రామాలకు బస్సులు తగ్గిపోయినాయి. ఒకటే ట్రిప్తోన సరిపెడుతున్నారు, ఒకటే ట్రిప్తోన. మేము దాన్ని పెంచమంటున్నాం, కొత్త బస్సులు కొనమంటున్నాం. కాలం జల్లిన బస్సులతోన కొండగట్ల లాంటి యాక్సిడెంట్లు ప్రమాదాలు అవుతున్నాయి, దాన్ని నివారించమంటున్నాం. మేము ఆర్టీసీ ఆస్తులను కాపాడమంటున్నాం. మీ సొంత కుటుంబ సభ్యులకు, మీ అనుయాయులకు ఆర్టీసీ ఆస్తులు అమ్ముతున్నారు, దాన్ని ఆపమంటున్నాం. ఇది 60,000 కోట్ల ప్రాపర్టీ ఇది దాదాపు. మా ఆర్టీసీ కార్మికులు రక్తం చెమటం ధారపోసి సంపాదించుకున్న ప్రాపర్టీస్, ప్రజల యొక్క దీవెనతో సంపాదించిన పార్టీ, ఇది ప్రజల ఆస్తి. మా ఆస్తి కూడా అని మేము ఉండలేము. సంతోషం. మా ఆస్తిని మేము ఉంటాం, ప్రజలాస్తి. ప్రజలాస్తిని కాపాడమంటున్నాం. ఈ ఆ ప్రజలాస్తిని కాపాడి దీన్ని ఆర్టీసీ కార్మికులు రావాల్సిన న్యాయమైన డిమాండ్ పరిష్కరించమంటున్నాం. స్వయం మీరే చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధంగా గుర్తిస్తాం, దాన్నే గుర్తించమని మేము కోరుతున్నాము. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించమంటున్నాము. ఏదైతే బ్యాంక్ గ్యారంటీ పేరుతో లోన్లు ఇప్పించి దాని ఇంట్రెస్ట్ కూడా మేమే కట్టుకునే పరిస్థితి. 180 కోట్ల రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ రూపాయన 192 కోట్ల రూపాయలు దూస్తున్నారు. డీజిల్ పైన వ్యాట్ పేరు 400 కోట్ల రూపాయలు దూస్తున్నారు. స్పేర్ పార్ట్స్ పైన ట్యాక్స్ 150 కోట్లు పోతున్నాయి. జిఎస్టీ ద్వారా డబ్బులు పోతున్నాయి. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కడుతున్నప్పుడు మా నష్టం 700 కోట్ల రూపాయలు అంటున్నాం. నష్టాలు ఉంటామో లాభాలు ఉంటాం గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు ట్యాక్సీలు వేరే ఇక్కడ ఉండవు ఇంత విపరీతమైన ట్యాక్సీలు. చాలా దేశాల్లో ఇలా మాస్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ బడ్జెట్లో డబ్బులు పెట్టి పర్యావరణానికి కూడా చాలా పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఒక ఒక బస్సు ఒక సైకిల్ ఇలా మీరు చూడండి, రోడ్లు మొత్తం ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళినాయి, బయటికి వెళ్ళినాయి కార్లోని. రోజు మన మన హైదరాబాద్లో 14.5-15 కిలోమీటర్లకు మించి యావరేజ్ లేదు. ఇది ఇది ఈ రోజు నుంచి 7-8 కిలోమీటర్లు పడిపోతుంది. నిన్నటి నుంచి ట్రాఫిక్ కంజెస్టెడ్. అంతే, ఇప్పుడు ఎందుకు ట్రాన్స్పోర్ట్ కాలుష్యం కూడా చాలా తగ్గుతుంది. ఇక కర్ణాటక మనకన్నా చిన్న రాష్ట్రం, అంటే తెలంగాణ అయినాక పెద్ద రాష్ట్రం అనుకో. కర్ణాటకలో 24,000 బస్సులు ఉన్నాయండి, తమిళనాడులో 20,000 బస్సులు ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ అంటారు కదా? లేదు, ఆర్టీసీకి. ఆర్టీసీ బస్సులు ఒక బెంగళూరు టౌన్లో 6,500 బస్సులు. ఒక ఐఏఎం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ 2007లో ఐఏఎం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ నగరం విస్తరించిపోతుంది. ఇది హైదరాబాద్. 2005లో ఐఏఎం కమిటీ బెంగళూరు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ నగరం మొత్తం చుట్టుముట్టు విస్తరిస్తుంది. ఈ నగరానికి కనీసం 6,000 బస్సులు తిప్పే కెపాసిటీ ఆర్టీసీ పెంచుకోవాలి, సమర్థత పెంచుకోవాలి. దానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన సాయం అందాలి, ప్రతి సంవత్సరం ఇంత గ్రాంట్ కట్టాలి ప్రభుత్వం నుంచి. అక్కడ ఐఏఎం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీలను రిపోర్ట్లు అమలు చేయమంటున్నాం. మొన్న కూడా ఐఏఎస్ కమిటీ చేసినారు, గతంలో ఇచ్చిన మంత్రి 7 మంది మంత్రుల కమిటీ హామీ నెరవేర్చుకోలే. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ చేసిన, ఎక్స్పర్ట్ కమిటీ ఇంతవరకు రిపోర్ట్ తీసుకుంటలేరు గవర్నమెంట్. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ తయారు చేసినాము, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి రిపోర్ట్ ఇస్తామంటున్నారు నాగరాజాదావు గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ పెట్టే పరిస్థితుల్లో టీఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ లేదు. అంటే ఎవరిని నమ్మాలి మేము? ఇప్పుడు కాలాయాప కమిటీలో పెడుతున్న కాలాయాపన చేస్తే ఈ ఐఏఎస్ కమిటీకి ఏం చిత్తశుద్ధి ఉంది? ఏం జవాబుదారి ఉంది? మేము అడిగినాం, మీకు జవాబుదారి ఉందా, రికమెండేషన్ చేయగలరా? లేదంటే కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయగలుగుతాం. మీరు అమలు చేసే బాధ్యత ఉన్నప్పుడు కదా కమిటీ అంటే. మేము కోరిన డిమాండ్ అది, చర్చలకు వచ్చిన మధ్యలో వెళ్ళిపోయారు. సెల్ఫ్ డిస్మిసల్ అనేది రాజ్యాంగ విరుద్ధం. అది చాలా మంది ముఖ్యమంత్రులు చూసిన మేము ఆర్టీసీ కార్మికులకు పోరాటం కొత్త కాదు. ఈ పోరాటంలో మా త్యాగాల పునాదులనే ఇలా సామ్రాజ్యం విస్తరించింది. అది అంటే మేము ఒక్కరమే కాదు, అది చాలా మంది ఉద్యోగులు సకల వర్ణాల సమ్మె. అది అది మామూలు కాదు. ప్రజల తెలంగాణ ఉద్యోగంలో మమేకం. ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ సమ్మెలోకి వచ్చాకనే ప్రజలకి ఉద్యోగం ఎక్కువ తెలిసింది. ఎందుకు బస్సులు ఆయనంటే తెలంగాణ గురించి. అరే అందరూ ఉద్యోగం సమ్మె చేస్తాం, మనం ఎందుకు కదా? ప్రజలు గ్రామీణ ప్రజలు కలిగిన సందర్భం ఏర్పడేది అసలు. కాబట్టి ఈరోజు మేము కోరుతున్న కోరుకున్న న్యాయమైన డిమాండ్ ఉంది. పక్క రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఉంది. జస్ట్ 4 రోజుల కింద కేబినెట్ కమిటీ మీటింగ్ పెట్టి కేబినెట్ ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయలు బస్సులు కొనడానికి ఆర్థిక సాయం, 1,000 కోట్లు జస్ట్ 4 డేస్. కేబినెట్ తీర్మానం అది. బ్యాంకుల ద్వారా ఇప్పించడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంది. ఇక్కడ పని ఎందుకు జరుగుతలేదు? ఎందుకు బస్సులు కొనలేరు? బస్సులు కొన్నానని చెప్తున్నారు కదా. ఎన్ని బస్సులు కొన్నారు? అవి ఏవో మీరు మీకు నష్టాలు ఉన్నాయి, మీకు అసలు మేనేజ్మెంటే తెలియదు కాబట్టి. ఎవరికి వేరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ ద్వారా ఎవరికి ఇచ్చిన బస్సులు? జేఎన్ఎన్ఎం బస్సులు అది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, డైరెక్ట్ రావాలి కదా. రాలేదు. ఇంకో విషయము, 1,000 బస్సులు వచ్చాయి టోటల్గా మా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్నాయి కావచ్చు. అంటే ఒక్కొక్క సంవత్సరము 10% బస్సెస్ రిప్లేస్మెంట్ చేయాలి, ఎందుకంటే ఓవర్ మైలేజ్ అవుతాయి. అంటే 10,000 బస్సులు మనకు ఉన్నాయి. సంవత్సరానికి 1,000 బస్సులు రిప్లేస్మెంట్ చేయాలంటే 1,000 బస్సులు రిప్లేస్మెంట్ చేయాలి. ఒక 5-6% అంటే ఒక 500 బస్సులు కొత్త ఆగ్మెంటేషన్ చేసుకోవాలి. సపోజ్ ఒక రూట్ ఉంది, ఆ రూట్లో 80% ఓవర్ ఉంది. హైదరాబాద్ టు కరీంనగర్ ఉన్నాయి, ఒక 20 బస్సులు నడుస్తున్నాయి హైదరాబాద్ టు కరీంనగర్. మోర్ దెన్ 80% ఓవర్ ఉన్నప్పుడు అక్కడ 4 బస్సులు పెంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ప్రయాణికులకు
అది రూల్ సురక్షితంగా వారు అది రూలు కానీ అది అక్కడ అమలైతలేదు. ఇలా మీరు టోటల్గా 6,000 బస్సులు కొన్నారు, ఇలా 6,000 బస్సులు కొనాలి సంవత్సరానికి, 1,000 బస్సులు కొన్నా 6,000 బస్సులు కొనాలి. ఓన్లీ 1,000 బస్సులు కొన్నారు. కాలం జల్లిన బస్సులు 20 లక్షల కిలోమీటర్లు, దాన్ని మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఒక దాని పట్టిపి దానికి వెళ్ళిన పరిస్థితి వస్తుంది. శ్రామికులు లేరు, డిపోలో గ్యారేజ్ సిబ్బంది లేరు, రిక్రూట్మెంట్ లేదు. ఒక్క రిక్రూట్మెంట్ జరిగిన పాపన ఇంతవరకు రికార్డ్ ఏంటంటే 6,000 to 7,000 మంది రిటైర్డ్ అయితే ఒక్కరిని రిక్రూట్మెంట్ చేసిన ఎందుకు చేయలేదంటారు? ఇది ఉద్దేశపూర్వకంగానే దీన్ని చంపే ప్రయత్నం. క్రమేపీ ప్రజలకు ఆర్టీసీ పైన నమ్మకం కోల్పోలే. ఇలా 2,500 మంది డ్రైవర్లు, 3,000 మంది డ్రైవర్లు షార్టేజ్ ఉన్నారు. ఈ డ్రైవర్ లేక డిపోలోకి బస్సు ఆగుతుంది. హైదరాబాద్ సిటీ తీసుకుంటే చాలా భయంకరంగా ఉంది. సాయంత్రం పూట ఆఫీస్కి వచ్చిన కానీ సిటీలోకి వచ్చే ప్రజలు ఇంటికి ఎలాంటి ఇబ్బంది కదా, ఒక్కొక్క బస్ స్టాప్లో 100-150 మంది నిలబడతాం. ఎందుకు ఆర్టీసీ పైన క్రమేపీ ప్రజలకు నమ్మకం పోలే? ఆర్టీసీ బస్సు రాదన్నప్పుడు ప్రత్యామ్నాయ రవాణా వైపు ప్రజలు వెళ్తారు. ప్రత్యామ్నాయ రవాణా వెళ్ళినప్పుడు ఆర్టీసీ యూబర్ అని ఓలా అని డెవలప్ చేసి ఊబర్ అంటాడు, ఓలా అంటాడు, లేకపోతే ఆటో అంటాడు, కుట్ర అంటారు. 100% ఒక ప్లాన్డ్ గా కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క ముద్ర ఏదైనా ముద్ర వేసాడు ప్రభుత్వం. ఇది 100% వస్తుంది. ఎన్నో మాటలు చెప్పుకుంటూ దీన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటానే నమ్మబలికి దీన్ని మోసం చేసే ప్రయత్నం జరిగింది. ఇలా ఏం చేయదలుచుకున్నాడు దీన్ని? అంటే ప్రైవేట్ పరం చేయాలి, అంతే. ప్రైవేట్ పరం చేయాలి, మొత్తం ప్రైవేట్ పరం, మొత్తం ప్రైవేట్ మొత్తం. అంటే కొంతమంది వాళ్ళ అన్యాయాలకు పర్మనెంట్ అసెట్ కట్టబెట్టాలి. ఇప్పుడు ప్రాపర్టీస్ అదే అన్నారు, మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు, మీరు నిరూపించగలరా? 100% పేపర్ మచ్చకు చెప్పండి, ఎక్కడెక్కడ ఎవరికి పోయింది? వరంగల్ చూడండి, పసరూర్ దాకర్ భార్య పేరు మీద పోయింది. అది అది ఆయనతోనూ డబ్బులు ఉన్నాడు, పాపం అంత డబ్బులు ఏం లేకపోవచ్చు, కానీ అది కూడా వీళ్ళు వీళ్ళ భాగమే ఉంటుంది. డిజిటల్ బ్యాంకులు మీరే చెప్తారు, వనపడుతుంది వనపడుతుంది కూడా అయితే ఇప్పుడు తాజాగా ముందు బయటకు వచ్చి ఇప్పుడు మన ఇది మన బ్యాంక్ గ్యారెంటీ లేదు. బ్యాంక్ గ్యారెంటీ 30 లక్షలు బ్యాంక్ గ్యారెంటీ ఉంది. బ్యాంక్ గ్యారెంటీ కూడా బంకులు ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్ పొరపాటున ప్రయాణికు టికెట్ తీసుకోకుండా 1 రూపాయి మిస్టేక్ అయితే సస్పెండ్ రిమూవ్ చేస్తున్నారు. 37 లక్షలు 38 లక్షలు బ్యాంక్ గ్యారెంటీ కట్టకుండా బంకులు ఎట్లిస్తారు? ఎట్లా ఇస్తారు? దాని మీద న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద న్యాయ విచారణ జరపాలి. ఎన్ని బంకులు మొత్తం అట్లా? మొత్తం దాదాపు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ జోన్ సంబంధించి 46 బంకులు, కరీంనగర్ 50 బంకుల పైన ఉన్నాయి. అవి కూడా మళ్ళీ రీటైనర్కి వెళ్తున్నారు. ఇలా అడుగడుగునే దోపిడీ గురవుతుంది. మేము చెప్తున్నాం ఏంటంటే ఆర్టీసీని దోచుకోవద్దండి, ఇది ఒక సింబాలిక్. ఇది ఆర్టీసీ అనేది పెట్రోల్ బంకులు కూడా చెప్పారు, పసూరు దయాకర్ గారి వరంగల్ కూడా చెప్పారు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. కోకోలో ఉన్నాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఎవరు ఇచ్చారు మీకు తెలిసిన చెప్పండి. ఒకటి రెండు మూడు నాకు తెలిసినవి, రెండు మూడు తెలిసినవి. ఇంకా మేము ఇంకా డెప్త్ పోలే వెళ్తాం. మేము ఏమంటాం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే మీలాంటి వాళ్ళు అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు బయటపడిపోతాయి. దీన్ని దోచుకునే కుట్ర జరుగుతుంది కాబట్టి మా పోరాటం ఇది. అది ఇలా జీతభత్యాల సమస్య అనేది చాలా చిన్న చిన్న అంశం. అది దీన్ని దోపిడీని అరికట్టడానికి కార్మికవర్గం నడు, ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, మా ఆస్తి, మేము బతుకుతున్న ఆస్తి. ఇది దీన్ని ప్రజల ఆస్తి కావచ్చు కానీ మేము బతుకుతున్నాం దీని మీద. 50,000 కుటుంబాలు అంటే ప్రత్యక్షంగా 50,000 పరోక్షంగా బతుకుతున్న కుటుంబాలు, 100,000 కుటుంబాలు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు అది. కాబట్టి దీన్ని కాపాడమని మేము కోరుతున్నాము. ఇంకోటి పర్యావరణానికి అని చెప్పి మన బస్సులు కూడా ఇచ్చారు కదా, అవి ఎలక్ట్రిక్ బస్సెస్. అవి ఇంకా పర్యావరణం అంటారు, ఏమైనా పేర్లు పెడతారండి, విశ్వనగరం హైదరాబాద్ అంటారు, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు అంటారు, ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ కట్ట పెడతారు. అది ఎందుకు ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ కిందకి వెళ్ళాల్సి వచ్చింది? బయట అవుట్ సోర్సింగ్, అక్కడ సబ్సిడీ వచ్చింది కదా కేంద్రం నుంచి, ఆ సబ్సిడీ డబ్బులు పర్మనెంట్ అసెట్ తనకు సంబంధించిన వ్యక్తులకు ఇచ్చుకోవాలంటే ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకుంటారు. అది మీ మీ ద్వారానే రావాలి కదా, మీ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచే రావాలి కదా, వేరే సంస్థకి ఇచ్చి అక్కడ నుంచి ఎందుకు మీకు మళ్ళీ అద్దెకి ఇవ్వడం? మేము మేము అదే డిమాండ్ చేస్తాం. టీఎస్ఆర్టీసీని నిష్ణాతులు డ్రైవర్లు ఉన్నారు, ఒక మన మనమే బస్సులు కొనండి. ప్రభుత్వం ఆర్థిక సహాయం 1,000 బస్సులు ఉంటాయి సపోజ్, 1,000 కోట్ల రూపాయల కన్నా బ్యాంక్ గ్యారంటీ పేయండి మాకు. దాంట్లో 80 ఒక్కొక్క బస్సు కూడా 800 కోట్ల రూపాయలు, 80 బస్సులు కూడా 800 కోట్లు ఆర్టీసీ సేవ్ అవుతుంది. 80 లక్షల సబ్సిడీ అన్నప్పుడు సేవ్ అవుతుంది. అట్లా మేము మన డ్రైవర్లు ఉద్యోగులకు ఉపాధి వస్తుంది, కండక్టర్లు వస్తారు. మరి ఇది చేయకుండా అయితే ఇప్పుడు ఆర్టీసీ టీఎస్ఆర్టీసీకి మీకు అసలు కార్పొరేషన్ ఎండీ కానీ ఎవరు లేనట్టే? ఎవరు 18 నెలలు అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరితోనో చర్చలు జరుపుతున్నారు, మరి ఎవరితో జరుపుతున్నారు? దేవునితోనే జరుపుతున్నారు. హైకోర్టు కూడా మీరు చర్చలు జరపండి అనేది కదా, మళ్ళీ ఎవరితో జరుపుతారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు కూడా చర్చించే స్థితిలో లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్న సంస్థ ఏదంటే ఆర్గనైజ్డ్. ఇది ఆర్టీసీ అనేది ఇప్పుడు కాదు, ముందు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఒక చక్క పకడ్బందీగా ఒక సిద్ధాంతాలతో నడిచిన సంస్థ ఇది. ఒక మాటలో చెప్పండి, ఇప్పుడు ఆత్మహత్యలు ఎవరు చేసుకోకూడదు, రోడ్ల మీదకి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు నడపడం వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి,
ప్రజలు అష్ట కష్టాలకు గురవుతున్నారు. చిన్నకారు సన్నకారు రైతులు ఏదైతే వాళ్ళు పంట తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల మార్గ ఊర్ల నుంచి వస్తారో వాళ్లకు ఇబ్బంది, విద్యార్థులకు ఇబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది, వైద్యాని కోసం రావాల్సిన ఎవరైనా ఇబ్బంది. మాలాంటి ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు రాకుండా అయిపోతున్నారు. ఒక వచ్చినప్పుడల్లా 100 రూపాయలు 200 రూపాయలు వాటి తీసుకుంటా ఉంటే పాస్ చేయలేదు, ఆఫీస్కు రాని వైనం. దీనంతా ఇప్పుడు ఎట్లా దీనికి ఎట్లా ముగింపు? మరి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలే. ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వం అయితే, ప్రజల పక్షాన్ని ప్రభుత్వం అయితే, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రభుత్వం అయితే సమస్యను పిలవాలి, మాట్లాడాలి, సమస్యను పరిష్కరించాలి. అంతే, అదొకటే మార్గం అంటుంది. అదే మార్గం. మీరు ఎట్లా ఇప్పుడు రాను ఇప్పుడు మిగతా టీఎన్జిఓస్ టీజీఓస్ కానీ మిగతా ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా మీకు సహాయం అంటే సంఘీభావం ప్రకటించిన మద్దతు ప్రకటించిన వాళ్ళని కూడా మళ్ళీ మేము కలుస్తాం ఈ రోజు రేపు కలిసి వాళ్ళని కూడా ఒకరోజు మా గురించి ప్రత్యక్షంగా సమ్మెలకు రావాలని ఆహ్వానించడం జరుగుతుంది. రేపు సింగరేణి వాళ్ళని కూడా అడుగుతున్నాం. అందరిని సబ్బండ వరం రేపు 30 తారీఖు నాడు సకల జనుల సమర బీరని ఒకటి పెద్ద 100,000 మంది ప్రజలు ఉద్యోగుల కార్మికులతో ఒక మీటింగ్ పెడుతున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మేము, సమ్మెను ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం రేపు 28 తారీఖు నాడు కోర్టు కూడా సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయలే. ఇప్పటికే ప్రభుత్వం చాలా బ్లేమ్ అయిపోయింది. మరి ఎవరిని నేను చెప్పినా నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, నన్ను ఎవరేం చేయలేను అనుకోవచ్చు. కానీ 2001లో ఇదే బీజం పడ్డది చంద్రబాబు నాయుడుకు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు రూలింగ్ ఉంది. 2001లో ఆర్టీసీ సమ్మెనే బీజం పడ్డది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు. రేపు ఇదే ఇది కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మేము ఎన్నో సందర్భంలో పార్టీ స్టాండ్ తీసుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఏ ఉద్యోగ సంఘాలు కూడా ఓపెన్గా ప్రచారం చెప్పినా మేము ఆర్టీసీ కార్యక్రమంలో ప్రచారం చేశాం. ఎందుకు పార్టీ స్టాండ్ ఎందుకు తీసుకున్నాం? మా ఉద్యమం మనతో కలిసి పనిచేశారు, అంతా ఉద్యమ నాయకులంతా ఇక్కడికి పార్టీలో ఉన్నారు. ఈ తెలంగాణ బాగుపడుతుంది, ఆర్టీసీ బాగుపడుతుంది అన్న కోణంలో పనిచేసినాం మేము. నీళ్లు లేకుండా, నిధులు లేవు, నియామకాలు లేవు, ఇట్లా దీన్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, దీంట్లో భేషజాల కోకుండా ఇమ్మీడియట్లీ చర్చలు ఆహ్వానించండి, సమస్య పరిష్కరించండి. ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ. ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ఆర్టీసీని మూయించి దాన్ని ప్రైవేటీకరణ దిశలో తీసుకుపోవాలనే ఒక ఆలోచన. ఆర్టీసీకి ఉన్నటువంటి అపారమైనటువంటి 60,000 కోట్ల 80,000 కోట్ల అది ఒక కమిటీ వేస్తే తెలుస్తుంది. ఆ ఆస్తులు ఇంక్లూడింగ్ పెట్రోల్ పంప్స్, 37 లక్షల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి పెట్రోల్ పంపులు కూడా బ్యాంక్ గ్యారంటీ ఎటువంటివి లేకుండా విస్తారంగా వారికి కావాల్సిన అనుయాయాలకు ఇచ్చుకోవడం ద్వారా వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మిగతా చోట్ల ఉన్నటువంటి వారి ఆస్తులను కొట్టేయడానికి చూపించినటువంటి శ్రద్ధ, ప్రజా రవాణా, పెద్ద ఎత్తున ప్రజలు వాడేటువంటి ప్రజా రవాణా, పర్యావరణానికి కూడా మేలు చేసేటువంటి ప్రజా రవాణాను ఎందుకు కాపాడతలేదు? ఎందుకు దీన్ని భేషజాలాలకు పోయి పొద్దున్న లేస్తే వీరు స్ట్రైక్కు పోయేటట్టు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు, తాత్కాలిక డ్రైవర్ల వలన సామాన్యుల్లో కూడా ప్రాణాలు కోల్పోయేటట్టు పరిస్థితి ఎందుకు చేస్తూ ఉంది అనే అంశం అందరిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామరెడ్డి గారు చెప్పినట్టు ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ప్రైవేటీకరణ దిశలో ఆస్తులు కొట్టేయాలనే ఒక అంశం ఇప్పుడు ప్రస్తావనకు ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ఇది ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇవన్నీ విశ్వసించి వారు అన్నట్టు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంకా ఆస్తులు ఏం ఎటుబోతా ఉన్నాయని తెప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కోర్టుకు కూడా వాస్తవాలు చెప్పలేనటువంటి పరిస్థితి అడ్వకేట్ జనరల్కు నిజంగా వచ్చిందంటే అది సిగ్గుచేటు. తెలంగాణలో ఖచ్చితంగా వారికి కావాల్సిన వేతనాలు, వారు కష్టపడేటువంటి ఆ నెల వేతనాలు తక్షణమే చెల్లిస్తూ ఈ సమస్యకు ఎవరు కారణం అనే కోణంలో హైకోర్టు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి. సుప్రీంకోర్టు ఏదైతే క్రికెట్ బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ను నియమించి పాలన సాగించి తద్వారా అక్కడ ఉన్నటువంటి అవినీతి కరప్షన్ అంతా తీసేసి మళ్ళీ సానుకూలంగా ఈరోజు ఎన్నికలు జరుపుకునేటువంటి వాతావరణం కలిగించిందో అదే పరిస్థితి టీఎస్ఆర్టీసీలో ఉంది. కాబట్టి కార్పొరేషన్ ఉన్నా ఎండీ లేడు, చైర్మన్ లేడు, వారు ఎవరి దగ్గరికి పోవాలని తెలియనటువంటి పరిస్థితి, ఆస్తులు గందరగోళానికి గురవుతూ ఉన్నాయి, వారి సంపాదించినటువంటి రోజువారి సంపాదన కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ట్యాక్సులు తగ్గిస్తాం అన్ని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హైకోర్టు చొరవ తీసుకొని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ను నియమించి ప్రజా రవాణా, పర్యావరణానికి మేలు చేసేటువంటి మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకం వాడేటువంటి ఈ టీఎస్ఆర్టీసీని తక్షణమే వారు రక్షించాల్సిందిగా మిడ్ డే పాలిటిక్స్ వారికి విజ్ఞప్తి చేస్తూ మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.